అభ్యసన ఫలితాలు సిద్దిపేట విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఈరోజు మనం బలం అనే పాఠ్యాంశంలోని స్పర్శ బలాల గురించి తెలుసుకుందామా. మీరు గత క్లాసులో బలం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నారు, అవేంటి ఒకసారి చూద్దాం. లాగుట నెట్టుట వంటి చర్యలను బలం అంటారని, ఈ విధంగా లాగడము ఈ విధంగా నెట్టడం వంటి చర్యలను బలం అంటారని, వస్తువుల యొక్క స్థితిలో గాని గమనంలో గాని మార్పులు తీసుకురావడానికి సాధారణంగా వస్తువులపై బలం పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఒక వీడియోలో చూడండి, నిచ్చల స్థితిలో ఉన్నటువంటి సైకిల్ బొమ్మపై ఒక చిన్నారి కొంత బలాన్ని ఉపయోగించి దాన్ని ఏం చేస్తుంది, గమనంలోకి వచ్చేటట్టు చేస్తుంది. అంటే స్థితిలో మార్పు జరిగింది. ఇక్కడ రెండో వీడియో చూడండి, మీరు ఏం గమనిస్తున్నారు, ఒక విద్యార్థి ఏంటి నేరుగా వస్తున్న బంతిని బలాన్ని ఉపయోగించి దాని దిశను మార్చడం జరిగింది. అంటే ఇక్కడ వస్తువుల యొక్క స్థితిలో గాని గమనంలో గాని మార్పులు తీసుకురావడానికి సాధారణంగా వస్తువులపై బలం పనిచేస్తుంది. వస్తువులపై పనిచేసే బలాన్ని మనం అన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ అమ్మాయి తన బలాన్ని ఉపయోగించి దువ్వెన సహాయంతో తలను దువ్వుకోవడం జరుగుతుంది. అంటే తను ఉపయోగించే బలాన్ని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. కానీ కొన్ని సందర్భంలో బలము పనిచేస్తుంది, కానీ దాని యొక్క బలాన్ని మాత్రం మనం ప్రత్యక్షంగా చూడలేము, దాని ప్రభావం మాత్రం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, రెండో వీడియోలో ఏం గమనిస్తున్నారు, టీవీలో ఛానల్స్ మారుతూ ఉన్నాయి. అంటే అక్కడ బలం పనిచేస్తుంది, కానీ మనం ప్రత్యక్షంగా దాన్ని చూడలేము, దాని యొక్క ప్రభావం ఏం జరుగుతుంది, ఛానల్స్ మారుస్తున్నారు. దేని సహాయంతో, రిమోట్ సహాయంతో. ఈ విధంగా వస్తువులపై పనిచేసే బలాన్ని అన్ని సందర్భాల్లో మనం ప్రత్యక్షంగా చూడలేము. ఈ విధంగా వస్తువులపై బలం అనేది రెండు రకాలుగా పనిచేస్తుంది, ఒకటి ప్రత్యక్షంగాను రెండోది పరోక్షంగా. ఇక్కడ ప్రత్యక్షంగా సైకిల్ పై కూర్చున్న వ్యక్తి పైన బలాన్ని ఉపయోగిస్తున్నట్టు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. పరోక్షంగా అంటే ఇక్కడ ఒక అయస్కాంతము ఇనుప పెన్నులను ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. కానీ ఆకర్షిస్తున్న విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూడకుండానే పరోక్షంగా వాటి మధ్య బలం పనిచేస్తుంది. ఈ విధంగా వస్తువులపై బలం అనేది రెండు రకాలుగా విభజించవచ్చు, ఒకటి స్పర్శ బలం, రెండవది క్షేత్రబలం. పిల్లలు, ఈరోజు మనం స్పర్శ బలం గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్పర్శ బలం గురించి అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక వీడియోను గమనించండి. ఇక్కడ ఒక విద్యార్థి బోర్డు పైన పెన్ను సహాయంతో కొన్ని అక్షరాలను రాయడం జరుగుతుంది. ఇక్కడ రాసేటువంటి క్రమంలో బోర్డు యొక్క తలాన్ని, పెన్ను యొక్క తలం ఒకదానితో ఒకటి ఎలా ఉంది, తాకుతూ ఉంటుంది. ఆ విధంగా తాకుతున్నప్పుడు మాత్రమే నల్లబల్లపై అంటే బోర్డు పైన అతడు రాయగలుగుతున్నాడు. ఒకవేళ ఇక్కడ ఈ విధంగా చూడండి, బోర్డును గనక స్పర్శించకపోతే బోర్డు పైన ఎలాంటి అక్షరాలు రాయలేకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఒక తలము మరొక తలాన్ని తాకుతున్నప్పుడు మాత్రమే ఒక రకమైన బలం పనిచేస్తుంది. ఈ బలాన్ని మనం ఏమంటాం, స్పర్శ బలం అని చెప్పవచ్చు. ఈ విధంగా రెండు తలాలు ఒకదానికొకటి స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను మనం ఏమంటాం, స్పర్శ బలం అంటారు. ఇప్పుడు స్పర్శ బలం అంటే ఏందో ఒకసారి చూద్దామా. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలం అంటారు. లేదా ఒక వస్తువుతో స్పర్శ ద్వారా బలాన్ని ఉపయోగించబడితే దాన్ని స్పర్శ బలం అని కూడా అంటారు. స్పర్శ బలాలు తిరిగి మనకు నాలుగు రకాలు. అందులో ఒకటి కండర బలం, రెండవది ఘర్షణ బలం, మూడవది
అభిలంబ బలం, నాలుగోది తన్నిత బలం. ఓకే పిల్లలు, ఈరోజు మనం స్పర్శ బలాల్లోని మొదటి రకమైనటువంటి కండర బలం గురించి తెలుసుకుందాం. పిల్లలు, మనం కండర బలం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోలను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మొదటి వీడియోలో ఏం జరుగుతుంది, ఒక విద్యార్థిని ఏం చేస్తుంది, గేటుకు పెయింటింగ్ వేస్తుంది. ఈ పెయింటింగ్ వేసే సందర్భం లోపల ఆ యొక్క బ్రష్ మరియు ఆ గేటును ఒకదానితో ఒకటి ఏం చేస్తుంది, స్పర్శిస్తూ తాకుతూ ఆ గేటుకు పెయింట్ వేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రెండవ సందర్భంలో ఒక విద్యార్థిని తన చేతి సహాయంతో నీటి పంపును ఒత్తిడి చేస్తూ ప్రెస్ చేస్తూ కావలసిన నీటిని నింపుతుంది. ఈ విధంగా ఈ రెండు వీడియోల్లో వీళ్ళు కొంత బలాన్ని ఉపయోగించి పనులు చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఆ పనులు చేయడానికి వారికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది గమనించండి. వారి చేతి కండరాల నుంచి వచ్చింది. అంటే వాళ్ళు కండర బలాన్ని ఉపయోగించడం వల్ల ఆ పనులు చేయడం జరుగుతుంది. పిల్లలు, కండర బలం అంటే ఏమిటో ఒకసారి చూద్దామా. మన శరీర కండర బలాలను ఉపయోగించి ప్రయోగించే బలాన్ని మనం ఏమంటాం, కండర బలం అంటారు. ఈ కండర బలాన్ని మన నిత్య జీవితంలో వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. ఏ సందర్భాల్లో ఉపయోగిస్తుంటామో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ షటిల్ ఆడుతున్నప్పుడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తన చేతి సహాయంతో ఆ షటిల్ కాకును గట్టిగా కొట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేశారు, అక్కడ వారి యొక్క కండర బలాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఒక విద్యార్థిని ఏం చేసింది, పెన్సిల్ సహాయంతో రాయడం జరుగుతుంది. ఈ పెన్సిల్ ను పట్టుకునేటప్పుడు తన చేతి యొక్క బలాన్ని ఉపయోగించి ఆ పెన్సిల్ ను స్పర్శిస్తూ ఆ చేతి యొక్క కండర బలాన్ని ఉపయోగిస్తూ రాయడం జరుగుతుంది. అంటే షటిల్ ఆడేటప్పుడు, పెన్సిల్తో రాసేటప్పుడు మనం కండర బలాన్ని ఉపయోగిస్తాం. మరొక సందర్భం చూద్దాం. ఇక్కడ ఇల్లు ఊడ్చేటప్పుడు, ఇక్కడ ఒక చిన్నారి ఇల్లును ఊడ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఊడ్చేటువంటి సందర్భం లోపల తన చేతిలో ఉన్న చీపురును తన కండర బలాన్ని ఉపయోగించి ఆ విధంగా శుభ్రం చేస్తుంది. అంటే ఇక్కడ ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా మనం కండర బలాన్ని ఉపయోగిస్తామని చెప్పవచ్చు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక బంతితో ఆడుకుంటున్నారు. ఆ ఆడుతున్న క్రమంలో కూడా వాళ్ళు చేతిలో ఉన్న కండర బలాయం సహాయంతో ఆ బంతిని ఒక చోటు నుండి మరొక చోటుకు వేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇల్లు ఊడ్చేటప్పుడు కావచ్చు, బంతితో ఆడేటప్పుడు కూడా మనం కండర బలాన్ని ఉపయోగిస్తాం. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఊయల ఊగుతున్నాడు. ఇక్కడ ఒక పిల్లగాడు ఊయల ఊగడానికి ఎంతో వేగంగా రావడానికి తన పాదాలను నేలపై మొత్తుతూ ఆ యొక్క ఊయలతో వేగంగా ఊగుతున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కాళ్ళ యొక్క కండర బలాన్ని ఉపయోగించి ఊయల ఊగుతున్నాడు. ఇక్కడ మనం క్యారం ఆడుతున్నప్పుడు, ఒక స్ట్రైగర్ను వేలుతో కొట్టున్నప్పుడు కూడా మనం మన కండర బలాన్ని ఉపయోగిస్తుంటాం. ఊయల ఊగుతున్నప్పుడు, క్యారం ఆడుతున్నప్పుడు కూడా మనం మన కండర బలాన్ని ఉపయోగిస్తాం. ఇవి కాకుండా నిత్య జీవితంలో కండర బలానికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. గుండె కొట్టుకోవడము, రక్త ప్రసరణ వ్యవస్థలో రక్త ప్రసరణ జరిగినప్పుడు మన కండర బలం ఉపయోగపడుతుంది. శ్వాసక్రియ జరిగేటప్పుడు ఊపిరితిత్తుల ద్వారా కండర బలాన్ని ఉపయోగిస్తుంటాము. వ్యాయామం చేసేటప్పుడు, అదేవిధంగా సైకిల్ తొక్కేటప్పుడు, తర్వాత రైతు పొలాన్ని దున్నేటప్పుడు, ఇవన్నీ సందర్భాలలో కూడా మనం మన యొక్క కండర బలాన్ని ఉపయోగిస్తాం. అంటే మన చుట్టుపక్కల చాలా సందర్భాల్లో కూడా మనం కండర బలాన్ని ఉపయోగిస్తాం. ఈ కండర బలం అనే పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క మూల్యాంకనాన్ని చేసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. ధన్యవాదాలు. మరొక అంశం